వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దర్, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్, మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు, యార్డులకు పంట కోటెత్తగానే రేట్లు డౌన్, తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందని సాగులు, పంటలేవైనా దళారులు చెప్పిందే రేట్. ఈ దళారీ వ్యవస్థ, పరివర్తన వ్యవస్థల నెంబర్ టాప్ వన్ బ్రోకరేజ్ వ్యవస్థ, ఈ దళారుల వ్యవస్థ. దీనిని రిమూవ్ చేస్తే తప్ప ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు గిన్నీ ఇండెక్స్ బాగుపడుతుంది. గిన్నీ ఇండెక్స్ ఏంటంటే రిచ్ కి పూర్ కి మధ్యలో ఉన్న గ్యాప్, ఆ గ్యాప్ తగ్గి అందరికి ఈక్వాలిటీ వస్తుంది. మిల్లు లేని దళారుకి రూపాయలు 220 కోట్ల ధాన్యం. దళారి మిల్లు దళారి ఒక మిల్లే లేదు, వానికి 220 కోట్ల ధాన్యం ఉంది మన దగ్గర. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమారు, 10 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు మాయం, అధికారుల తనిఖీలో బయటపడ్డ భాగవతం, సంసారం వ్యభిచారం అయిపోయింది మొత్తం. కాబోయే ప్రధాని వైనాద్ నుంచి అంటే రాహుల్ గాంధీ, బట్ చెప్తున్నారు రేవంత్ రెడ్డిజీ, ఓకే వాట్ ఎవర్ మేబి, నువ్వేమన్నానుకో, రాహుల్ గాంధీకి గెలిచే ఆప్షన్ చాలా తక్కువ ఉంది. అంటిల్ అన్లెస్ యు హావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఇన్ దిస్ అప్కమింగ్ డేస్. దండకారణ్యంలో బస్తర్ ఫైట్స్, నిజంగా టోటల్ ఛత్తీస్గఢ్ ఫామ్ అయ్యి దాదాపు 22-25 ఇయర్స్ అవుతుంది కదా. ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ హిస్టరీలోనే ఇంత ఎన్కౌంటర్ అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఛత్తీస్గఢ్. నియర్లీ అబౌట్ 15 మంది మహిళలు చనిపోయింటూ, 3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి. రియల్లీ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్ ఇన్ ఇండియా. ఏదైనా ఉంటే డెమోక్రటిక్ వేలను సాధించుకోవాలి. హౌసింగ్ భూములపై సర్వే, ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకు ఏర్పాటు, కబ్జా భూముల స్వాధీనానికి సర్కార్ నిర్ణయం. సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకున్న ఆఫీసర్లు రాష్ట్రంలో 2500 ఎకరాల పైన హౌసింగ్ భూములు సర్వే పూర్తయ్యాక కోర్టు కేసుల పరిష్కారానికి ఛాన్స్. మొత్తం కేసీఆర్ చేసిన బర్బత్త సంసారంలో ఈ హౌసింగ్ భూముల సంసారం కూడా ఇంకొకటి. ఈ ఆటి నుంచి నామినేషన్లు, ఈ నెల 25 వరకు అవకాశం, 26న స్క్రూటిని. రాష్ట్రంలో జోరందుకోనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ కు కాంగ్రెస్ ప్లాన్. ఈ రోజు నుంచి 18th నుంచి 24th వరకు అప్లికేషన్ స్వీకరణ అనేది ఉంటుంది. ఎవరైనా ఎంపీ ఆస్పిరెంట్స్ ఉంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ 100% ఎక్కువ వేయాలని కోరుకుంటున్నాం. దుబాయ్ లో కుండపోత వర్షం, నిజంగా 75 సంవత్సరాల ఫస్ట్ ఇంతగానో కుండపోత వర్షము. సాడ్ ఇన్సిడెంట్ ఇన్ దుబాయ్ కంట్రీ.